అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు గాని ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణాలు అంటే ఎందుకు చేస్తున్నారని మీరు ఏం చెప్తారు? ఎందుకు చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే మొన్న మోసింది. అందుకనే ఇక్కడ ధర్నా చేస్తున్నాము, నిరహార దీక్ష చేస్తున్నాము. వరద బాధితులకి పూర్తిగా వరద బాధితుల విషయంలో పూర్తిగా వివక్ష చూపించింది. వాళ్ళకి సమన్యాయం జరగలేదు, న్యాయం జరగలేదు. ఏదో తూతూ మంత్రంగా నలుగురికి ఇచ్చేసి ఒకరు 10 మంది ఉంటే 10 మందిలో 3 ఇచ్చేసి 10 మందికి న్యాయం జరిగిందని చెప్పేసి కప్పతాడుగా వారంతో ఆ వరద వచ్చి అందిన సాయం మొత్తం జేబులో నింపుకున్నారులే కానీ వరద బాధితులు ఎటువంటి సాయం చేయలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలకి మొన్న మోసింది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరహార దీక్ష చేపట్టింది. ప్రభుత్వం కూడా వరద బాధితులకు వారి అకౌంట్లోనే 25,000 సాయం చేసాము వేసామంటున్నారు కదా. నేను చెప్పేది అదేనండి, 10 మంది ఉంటే 10 మంది ఉంటే 3 ఇచ్చి 10 మందికి ఇచ్చామని చెప్పేసి డబ్బా కొట్టుకొని పబ్లిసిటీ కోసం ఆ 3 కూడా కేవలం పబ్లిసిటీ కోసం వీళ్ళు ఇచ్చారులే కానీ కేవలం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మీద చిత్తశుద్ధితో ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సాయం చేయాలి, ఆర్థికంగా నష్టపోయిన ఆ పేదలను ఆదుకోవాలనే దృక్పథంతో అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పనిచేయలేదు. మీకే వచ్చిన ఫండ్స్ అని ఏం చేశారు? దగ్గర 1,000 కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చినాయి, ఆ ఫండ్స్ అని ఏం చేశారని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి అడుగుతున్నాను. నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఏవయా ఏ రామోజీరావు చిన్నదినం చేయడానికి దగ్గర 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశావు. రామోజీరావు చిన్నదినం చేయడానికి చంద్రబాబు నాయుడు ఎవరు? రామోజీరావు ఎవరు? ఆయన జాతీయ నేత, జాతి పిత ఎవరు? ఆయన నెలే స్వతంత్ర సమరయోధుడా? ఆయన చిన్నదినం చేయడానికి దగ్గర 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు ఈ చంద్రబాబు నాయుడు. కానీ వరదల్లో ఆర్థికంగా నష్టపోయిన ప్రజలను మాత్రం ఆదుకోవడానికి ఇంత వివక్ష చూపిస్తున్నాడా? ఇంత పక్షపాతి వైఖరియా? కొంచెం కూడా జాలి దయా కరుణ లేదా? నిస్సిగ్గుగా వెళ్ళి చెప్తున్నారు వీళ్ళు, ప్రజలందరికీ సాయం చేశాము, ఒక్కరు కూడా మిగలేదని చెప్పేసి. రాసింగనగర్ రా, నువ్వు లోనా సెంటర్ రా, కపిల సెంటర్ రా, భవానీపురంలోని కపిల సెంటరు. ఇక్కడ 38 డివిజన్ పచ్చి నియోజకవర్గంలో 38 డివిజన్ వచ్చే చంద్రబాబు నాయుడు రావాలి. ఈ మెల్లకన్న ఎమ్మెల్యే సురోజు రావాలి. వచ్చే అక్కడ ఎంతవరకు న్యాయం జరిగింది? ఎవరెవరు నిజంగా మన నష్టపోయారని నువ్వు తెలుసుకో, తెలుసుకొని నువ్వే పంచనామా నిర్వహించు. నిజంగా వీళ్ళకి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? వీళ్ళకి ఎందుకు ఇలా గొగ్గోలు పెడుతున్నారు? మాట్లాడితే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎందుకు వీళ్ళు ఈ రకంగా వస్తున్నారని చెప్పేసి నువ్వు వచ్చి ఈ సురోజ్ చౌదరి, చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ మొత్తం నాయకులు వచ్చి వాళ్ళు పంచనామా నిర్వహించి నిజంగా బాధితులకు నష్టం జరిగిందా లేదా అని చెప్పేసి. నష్టం జరిగితేనే నువ్వు సాయం అందిచ్చు. నీ జేబులో సొమ్ము ఏమి ఇవ్వట్లేదు, నీ ఆస్తులు అమ్మేసి ఏమి ఇవ్వట్లేదు. ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఖజానా ఉంది, ఆ ఖజానాలో తీసి అక్కడ కేంద్ర ప్రభుత్వం అలాగే వివిధ వ్యక్తులు, మహోన్నత వ్యక్తులు, మానవత్వం ఉన్న వ్యక్తులు ఫండ్స్ రూపంలో ఏదైతే వచ్చినాయో అవన్నీ నువ్వు ఆ బాధ్యతలుగా అందించు. నీ జేబులు నింపుకుండా సరిపోలేదు. చంద్రబాబు నాయుడు కూడా వరద బాధితుడు. ఈ వరద యొక్క చంద్ర కరకట్ట కింద చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిందా లేదా? ఏమండి, ఒకటే చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులకి కూడా నేను ఒకటే చెప్తున్నాను, వాటర్ బాటిల్కి 28 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయిందా అన్నారు. ఖర్చు అయిద్దండి, ఎందుకు ఖర్చు అవుతుంది? చంద్రబాబు నాయుడు తాగే వాటరు లీటరు 30,000 రూపాయలు. అతను ఒక వరద బాధితుడు, రోజుకు వచ్చేసి 6 లీటర్లు వాటర్ అయితే అలాగా 11 రోజులు ఇన్ డివిడెంట్ పే చేయండి 23 లక్షలు. ఈ చంద్రబాబు నాయుడు వాటర్ తాగడానికి 23 లక్షలు ఖర్చు అయితే ఏ వరద బాధితులు సాయం నీకు అంత ఆర్థికంగా అంత దారుణంగా అంత హీనంగా దారుణ కాదమ్మా, పాత్రలోకి వెళ్ళిపోయిన ప్రజలకు నువ్వు సాయం చేయాలనే ఒక చిత్తశుద్ధి లేదా నీకు? అంటే నీ కొద్దిపాటి కూడా మానవత లేదా చంద్రబాబు నాయుడుకి అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి గట్టి చెప్తున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు కూటమి నేతలు కనుక చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద జాలి దయా కరుణ నిజంగా ప్రజల కోసమే మేము అధికారంలోకి వచ్చామని ధోరణిలో ఇల్లుంటే తక్షణమే నువ్వు రీవెరిఫికేషన్ చేయి. మొత్తానికి అందానికి ఒకటి నుంచి మొదలుపెట్టు, భవానీపురం నుంచి, కపిల సెంటర్ నుంచి, సింగనగర్ లోలా సెంటరు, ఈ మొత్తం ప్రాంతాలను మొత్తం రీవెరిఫికేషన్ చేసి పంచనామా నిర్వహించి బాధితులందరికీ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా బాధితులందరికీ న్యాయం చేయాలి. టీడీపీ అన్నమాట, వైసీపీ కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది, కొవ్వొత్తులకి 23 కోట్లు మేము ఖర్చు పెట్టలేదు, 23 లక్షలే మేము ఖర్చు పెట్టింది అంటూ కూడా టీడీపీ అన్నమాట. మీరే నేను చెప్పేదేనండి, నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు రా నిర్వహించు. తప్పుడు ప్రచారం 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి టీడీపీ వెబ్సైట్లోనే, టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లోనే, అఫీషియల్ ఫేస్బుక్ వెబ్సైట్లోనే పెట్టారు. ఎవరన్నా వచ్చి నా దగ్గరకు వచ్చారు రమ్మనండి. జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారం చేస్తుందని ఎవరైతే అన్నారో వాళ్ళ దగ్గర రండి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పేజీ, తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్ పేజీలోనే వాళ్ళు ప్రచురణ చేశారు. ఇన్ని 1 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కొవ్వొత్తులకి కానివ్వండి, అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి 1 కోట్ల రూపాయలు ఖర్చు అయింది చెప్పేసి వాళ్ళు అఫీషియల్ పేజీలోనే పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆరోపణ చేసిందో ఆరోపణ చేసి మరొకసారి డిలీట్ చేశారు. ఏం ప్రభుత్వం ఇది? ఎంత దారుణం! కేవలం దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం కోసమే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి
విజయవాడ నగరాని ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది కూడా కొన్ని లక్షల మంది యావత్ ప్రపంచం మొత్తం కూడా విజయవాడ నగరాన్ని చూసింది దీని కారణం వర్షాలు పడుతున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని కలెక్టర్ గారు గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని ముందస్తు హెచ్చరికలు చేయటటువంటి చేయకపోవడం వల్ల ఈ రోజున బుడమేర అనేది వరద ప్రాంతానికి ముంపు గురైందని మేము చెప్తా ఉన్నాం గతంలో 2006 లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బుడమేర పొంగినప్పుడు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ గారిని కేంద్ర మినిస్టర్ల్ని రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా ఎమ్మట పెట్టుకొని వచ్చి ఈ బుడమేర ముంపుకి ఎలా గురైందని చెప్పేసి దాన్ని కట్టడి చేసినటువంటి చరిత్ర ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అదేవిధంగా కరోనా కష్టకాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో యావత్ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజలు మరి ఎంతో ఇబ్బందులకు గురైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా 3 సంవత్సరాల్లో కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్క వింటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గడప గడపకి నిత్యవసర సరుకులు అందించి ఆ కుటుంబాలకు భరోసా కల్పించిన వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తా ఉన్నాం ఈ రోజున విజయవాడ మహానగరంలో కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు నష్టపరిహారం ఈ రోజున మేము ఇచ్చామని చెప్తా ఉన్నారు కలెక్టర్ ఆఫీసులో చూడండి కొన్ని వేల మంది సుమారు రమారమే 30,000 మందికి నష్టపరిహారం అందలేదని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే ఇదే విజయవాడ నగరంలో ఉన్నటువంటి కుమ్మరపాల సెంటర్లో నష్టపరిహారం కోసం ధర్నా చేస్తుంటే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇది నిజమైన ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి మేము ప్రశ్నిస్తాం మీ ప్రశ్నిస్తాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి ఆయన పంచె కట్టడం కాదు ఆ పంచె ఎక్కడ కట్టాలంటే వరద బాధితుల కోసం నష్టపరిహారం అందిందా లేదని చెప్పేసి వాళ్ళ బాగోగుల కోసం నువ్వు పంచె పైకి కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నువ్వు మెట్లకి బొట్లు పెట్టడం కాదు నాడు నేడు అని స్కూల్ని బాగు చేసినటువంటి చరిత్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుడి మెట్లకి నువ్వు బొట్టు పెట్టడం కాదు బడి మెట్లకి నువ్వు బొట్లు పెట్టుకోమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం నేను అవినీతిని కడిగేస్తాను గుడి శుభ్రం చేస్తానటం కాదు నీ ఎమ్మెల్యేలు నీ కూటమి మంత్రులు ఇసుక ఊడ్చేస్తున్నారు నువ్వు గుడిని ఊడ్చడం కాదండి పవన్ కళ్యాణ్ గారు అవినీతిని ఊడ్చమని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలు వరద సాయం కోసం స్వచ్ఛంద సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ కొన్ని 100 కోట్ల రూపాయలు వస్తే కనీసం నువ్వు ప్రజలకి సేవ చేయకుండా ప్రజలకి నష్టపరిహారం ఇవ్వకుండా ఈ రోజున ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే మీరు పైకెక్కి ఏదో కోతిని చూసినట్టు చూస్తున్నటువంటి మీ కోట ప్రభుత్వం మీకు పరిపాలించే అర్హత లేదని చెప్పేసి ఈ 100 రోజుల పరిపాలన కాలంలోనే మీ యొక్క బట్టబయలు తేటతలేదని చెప్పేసి మేము చెప్తాం.